వినుకొండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. మండలంలోని నడిగడ్డి గ్రామ వీఆర్ఓ చిట్టిబాబు పొలం పాస్బుక్ ఇచ్చేందుకు రైతు వద్ద నుండి 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నెల 23వ తారీఖున రైతునగర్ విలేజ్కి సంబంధించినటువంటి వల్లెపు పెద్ద సుబ్బారావు గారు మా ఏసీబీకి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, నడిగడ్డ వీఆర్ఓ గారు, వినుకొండ మండలం నడిగడ్డ వీఆర్ఓ గారు, ఆయన కప్పుకొండ కూడా చూస్తూ ఉన్నారు, కప్పుకొండ వీఆర్ఓ 2. అయితే ఆయన ఈ పెద్ద సుబ్బారావు గారికి సంబంధించిన ల్యాండ్ 1 ఎకరా 27 సెంట్లు ఆన్లైన్లో చేయించడం కోసం ఆయన దగ్గరికి అప్లై చేస్తే సుబ్బారావు గారికి 23 మా దగ్గరికి వచ్చిన చెప్పారు. ఆయన గత నెల 10వ నెలలో అప్లై చేశారు సర్వేకి, ప్లస్ ఆన్లైన్ అడగల్. సో దానికి సంబంధించి సర్వేయర్ గారు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ని ఈ చిట్టిబాబు గారు వీఆర్ఓ, ఎవరైతే ఈరోజు ట్రాప్ అయిన వీఆర్ఓ గారు ఉన్నారో, నడిగడ్డకు సంబంధించిన వీఆర్ఓ గారు 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. 10,000 రూపాయలు నేను ఇవ్వలేనని ఆయన అనంటే, కనీసం 5,000 అని ఇస్తేనే మీ పని చేస్తానని చెప్తే, 5,000 రూపాయలకి అయిష్టంగా ఆయన ఒప్పుకుని ఆయనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము మమ్మల్ని అప్రోచ్ చేశాక ఇందులో ఈ కంప్లైంట్లో వాస్తవం ఉందా లేదని చెప్పి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇది జెన్యునే, అతనికి నిజంగానే పని ఇతని దగ్గర పెండింగ్ ఉందని చెప్పి మేము నిర్ధారించుకున్న తర్వాత, ఈరోజు ఆయన ఇంటి దగ్గర ఒక ప్రైవేట్ ఆఫీస్ రూమ్ ఉంది, చిట్టిబాబు వీఆర్ఓ చిట్టిబాబు గారి ఇంటి దగ్గర ఆయన ఇంట్లో ఫస్ట్ రూమ్ని ఒక ఆఫీస్ రూమ్గా ఆయన ప్రైవేట్ ఆఫీస్ రూమ్గా రన్ చేసుకుంటున్నారు. ఫైల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అక్కడికి డబ్బులు తీసుకొచ్చి ఇమ్మని చెప్తే ఈరోజు 9:30కి సుబ్బారావు గారు 5,000 రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళారు. వెళ్తే డబ్బులు తెచ్చేవా అని అడిగి తీసుకుని, ఆయన మీ పని నేను చేసి పెడతాను, అంటే ఇందులో మీ పాస్బుక్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను చేసి పెడతాను, మిగిలిన చేయాలంటే మళ్ళీ తర్వాత మాట్లాడదామని చెప్పి చెప్తారు. సో ఆ చెప్పిన ఆయన బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇవ్వడంతో మేము మీడియేటర్ సమక్షంలో లోపలికి వెళ్ళి ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. పట్టుకుని డబ్బులు ఆయన జేబులోంచి, టీషర్ట్ జేబులోంచి సీజ్ చేసాం మీడియేటర్ సమక్షంలో. సో అవి అక్కడ సీజ్ చేసిన తర్వాత అక్కడ ప్రొసీడింగ్ అయిన తర్వాత ఈరోజు ఇప్పుడు వినుకొండ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొచ్చాం. ఇక్కడ కన్సెంట్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఎంఆర్ఓ గారి వివరణ కూడా అంతా తీసుకున్న తర్వాత ఆయన్ని రేపు ఈ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. విజయవాడ ఏసీబీ కోర్టు వారి తదుపరి ఉత్తర్వుల మేరకు చర్యలు ఉంటాయి. ఈరోజు ఈ రైడ్లో అడిషనల్ ఎస్పీ ఏసీబీ ఆయన నేను, గుంటూరుకు సంబంధించి మా సిబ్బంది కూడా ఈ రైడ్లో మీడియేటర్ సమక్షంలో పాల్గొని ఉన్నారు. థ్యాంక్ యూ. ఏసీబీ గుంటూరు. మేము మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా డెఫినెట్గా 144000 ఫోన్ చేయొచ్చు, లేదా మా పర్సనల్ ఫోన్ నెంబర్కైనా చేయొచ్చు. నా నెంబర్ ఏమో 9491305638. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య అయినా చెప్పొచ్చు, లేదా 144000 ఫోన్ చేసైనా కూడా మీరు చెప్పొచ్చు. తప్పకుండా మీరు ఇచ్చే కంప్లైంట్ మీద ఏసీబీ వారు తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.